తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తెలంగాణలో యాసంగిలో సన్నవాట్లు పండినే పండాయి, పండేటియే దొడ్డువాట్లు. ఆ సన్ మీరు దొడ్డువాట్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక, దీన్ని ఏమంటారు? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా ఇది. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? ఇప్పుడు వానకాలం పండే వడ్లలో ఒక 20% మాత్రం సన్నాలు పండుతాయి, యాసంగిలో దాదాపు 99% దొడ్డే పడతాయి. అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తాం అనడం అంటే పండే వడ్లకు ఎగవెట్టుడే కదా, పండేదే దొడ్డు వడ్లే. ఇవాళ నిరుద్యోగ వృత్తి పైన మొన్న అసెంబ్లీలో మాట మార్చారు. మేము అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని ఎక్కడ మాట ఇవ్వలేదు, మేము హామీ ఇవ్వనే లేదు అని చెప్పి నిండు శాసనసభలో నిరుద్యోగ వృత్తిపై చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ క్యాబినెట్లో పంటలకు బోనస్ విషయంలో కూడా రైతాంగాన్ని మోసానికి గురి చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బోనస్ హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు వివరాలు, మద్దతు ధర వివరాలు. ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050. ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడెక్కడ సన్నరకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా. ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటారు సన్నవడ్లు మాత్రమే అని బ్రాకెట్లు పెట్టాల్సిండే, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, అసలు సన్నాలు యాసంగిలో పండనే పండాయి, 99% పండేటి దొడ్డు వడ్లే. పండని వడ్లకు బోనస్ ఇస్తామంటే ఇది ఏదో వెనకట్టుకో సామెత ఉంటుంది, నేను అట్లా భాష మాట్లాడలేను కానీ అట్లున్నది ఇలా కథ. ఈరోజు ఆ వీడియోలు కూడా చూపిస్తాను, దయచేసి మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని ఒకసారి రైతుల కోసం మీరు కూడా చూపించాలి, ప్రజలు చూపించాలి, రైతాంగాన్ని గుర్తు చేయాలి, ఈ ప్రభుత్వం మోసాన్ని ఎండగట్టాలి. ఎందుకంటే ఆ ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తేనే మనం బుక్కటి బువ్వ తింటున్నాం. మనం అందరం 5 ఏళ్లతో 4 మెతుకులు నోట్లో వేసుకుంటున్నామంటే దాని వెనుక రైతుల చెమట చుక్కలు ఉన్నాయి, రైతు కష్టం ఉంది. ఆ రైతును ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే ఆ రైతుకు అండగా బుద్ధిజీవులం, మేధావులు, జర్నలిస్టులు, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మనందరం కూడా ఆ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, భట్టి గారు ఏం చెప్పారు, ప్రియాంక గారు ఏం చెప్పారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, 4 వీడియోలు మీ ముందు ఉంచుతాను. కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి కొట్టాలకి 500 రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా 500 రూపాయల క్వింటాలకి ప్రకటిస్తా ఉన్నారు.
ఇదే చూశారు భట్టి గారు ఎంత మంచిగా చెప్పారు, వరి ధాన్యం పండిస్తున్నటువంటి రైతులకు ఎంఎస్పికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని వరి ధాన్యము అన్నాడు. కానీ సన్నవడ్లని భట్టి గారు చెప్పలేదు కదా, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సన్నవడ్లకని చెప్పలేదు కదా, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు. వరి పంటకి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా బోనస్ని ప్రకటిస్తా ఉన్నారు. ధాన్ పర్ ఆప్కో 500 రూపాయ ప్రతి క్వింటల్ ఆప్కో బోనస్ మిలే. ప్రతి రైతన్నకు సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని. ప్రియాంక గారు 500 బోనస్ ఇస్తామన్నారు, భట్టి గారు 500 బోనస్ ఇస్తామన్నారు. సరే మాట మార్చి ఈయన గారు ఏమన్నారో కూడా మీరు చూశారు. ఇప్పుడు అదేవిధంగా రాహుల్ గాంధీ గారిది కూడా ఉంది, అది కూడా ఉన్నాయి. సో ఈరోజు మేము అనేది ఏంటంటే, ఆ రోజు ఎన్నికల ముందు వడ్లకు 500 బోనస్ అని చెప్పి ఆ రోజు సన్నాలనేటువంటి కొరి పెట్టలే, మేనిఫెస్టోలో రాయలే, వరి ధాన్యానికి 500 రూపాయలు ఎంఎస్పికి అదనంగా బోనస్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 120 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ప్రతి సంవత్సరం. 120 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు 500 చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. 6,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ వీళ్ళు చెప్పింది ఏంది, సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం 400-500 కోట్లతో సరిపెట్టే ప్రయత్నం. అంటే రాష్ట్ర రైతులకు దాదాపు 5,500 కోట్లు మొండి చేయి చూపిండ్రు, ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఇస్తామని చెప్పారు, కానీ రైతు బంధు మాత్రమే, అది కూడా పాక్షికంగా ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో నిర్మల్లో మాట్లాడుతూ మేము రైతు భరోసా ఇచ్చేసాము రైతులకు అని చెప్పి మాట్లాడారు. అయ్యా రైతు భరోసా అంటే ఎకరానికి 7,500 రూపాయలు, రైతు బంధు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం, అది ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చాం. మరి రైతు బంధు ఇచ్చారా, రైతు భరోసా ఇచ్చారా? రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మేము రాష్ట్ర రైతులకు రైతు భరోసా ఇచ్చాము అని చెప్పాడు. ఆ ప్రకారంగా రైతు భరోసా అంటే ఎకరానికి 7,500 రూపాయలు రావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాసంగి పంటకు ఎకరాకు 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. మరి రైతు భరోసా ఇస్తామని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఇచ్చేశాము అని చెప్పారు. అందువల్ల వెంటనే ఆ మిగతా 2,500 రూపాయలు రైతాంగానికి చెల్లించాలని చెప్పి రాష్ట్ర రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రైతు భరోసా అన్నారు కదా, మరి ఆ 2,500 మీరు బాకీ పడ్డారు. ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 2,500 రూపాయలు బాకీ పడ్డారు. ఆ 2,500 రూపాయలు కూడా యాసంగి పంటకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈసారి అదృష్టం వర్షాలు బాగా పడుతున్నాయి, ముందుగానే మే నెలలోనే వర్షాలు వస్తూ ఉన్నాయి. రైతులు